అన్నా మల్లొచ్చిన అన్న నమస్కారం అండి, బాగున్నారండి. నేను మీ డ్రైవర్ బెడ్నే. వెల్కమ్ బ్యాక్ మై న్యూ వీడియో. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు, మన సబ్స్క్రైబర్లు అందరూ కూడా డ్రైవర్ బెడ్ ఇంటర్నేషనల్ ముచ్చట్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ పెట్టి మీ డ్రైవర్ బెడ్ని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం, రండి. జహ్రాలో ఉన్నటువంటి ఆకలి రాజ్యాలలో ఫేమస్ ఆకలి రాజ్యం అండి జహ్రా గేట్ అని. ఫుడ్ కోర్టు ఇక్కడ చాలా బాగుంటుందండి. ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా చాలా బాగుంటుంది. జ్యూసులు, డ్రింకులు, ఫ్రూట్ జ్యూసులు అన్నీ కూడా దొరుకుతాయి అండి. కాఫీలు, టీలు, ఛాయ్లు, గవ్వలు అన్నీ కూడా దొరుకుతాయి ఈ ఫుడ్ కోర్ట్లో. చాలా బాగుంటుంది. కాలేజీకి వెళ్తే వెళ్తే ఇక్కడ ఆగము. ఇవి ఇరానీ కబూస్ అండి, చాలా బాగుంటాయి, చాలా టేస్ట్గా ఉంటాయండి. పెద్ద ఆమ్లెట్లా ఉంది కదండి, కోడిగుడ్డట్లాగా. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకుని పెద్ద కోడిగుడ్డట్టు ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉంది చూడడానికి. అబ్బబ్బబ్బా, చాలా బాగుందండి. కబూజ్, ఇరానీ కబూజ్ ఇది. అబీబీ అబీబ్తే, దోశ చూడండి ఎలా ఉందో. కారం దోశ హైదరాబాద్ రాయలసీమ కారం దోశ బాగుంది కదా. ఇది ఇరానీ కబూజ్ అండి, ఇరానీ కబూజు. దీన్ని పప్పులోకి, చికెన్ కర్రీలోకి, మటన్ కర్రీలోకి, బంగాళదుంప కర్రీలోకి, శనగల కర్రీలోకి పెట్టుకుని నంజుకుని తింటే మాత్రం ఒక రేంజ్లో ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఇరానీ కబూజ్ అంటారు దీన్ని. చూడండి ఇక్కడ ప్రజలు, ఇక్కడ పీపుల్స్ అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారండి ఈ కబూజ్ని. టిఫిన్ లెక్క తినొచ్చు, మధ్యాహ్నం భోజనం లెక్క తినొచ్చు, సాయంత్రం అన్నం లెక్క తినొచ్చు. చాలా హెల్తీ ఫుడ్ అండి ఇది. మన సేమ్ ఎలా ఉంటుంది అంటే జొన్న రొట్టెలు టైప్ అయితే ఉంటుంది, మన మినపట్లు, దోశలు ఆ టైప్ అయితే ఉండదు. ఇది వరిపిండి చూడండి ఎంత బాగుందో. ఇటువంటిది ఒకటి తింటే మన కడుపు నిండిపోద్ది, బాగుంటుంది, హెల్త్ కూడా చాలా బాగుంటుంది. ఇది నో ఆయిల్ ఫుడ్, ఆయిల్ గట్ట ఉండదు దీంట్లో. ఓన్లీ దీన్ని ఎలా కాలుస్తారంటే మనకి మట్టి కుండలు ఉంటాయి కదా, ఆ మట్టి కుండల్లో కాలుతారు, నూక పొయ్యిలో కాలుతారు. అప్పుడు పూర్వకాలంలోనూ నూక పొయ్యిలు ఉండి, ఒక పొయ్యిలు, ఆ పొయ్యిలు ఎలా ఉంటాయో సేమ్ అందులో ఉంచిన, అందులో వచ్చేటటువంటి మంట ద్వారా దీన్ని అలాగా గోడకు అతికించుకుని కుండల్లోకి, మట్టి కుండల్లోకి పెట్టి అయితే దీన్ని తయారు చేస్తారు. నో ఆయిల్. ఇది ఆర్దియాలోని ఫర్వానీ హాస్పిటల్ దగ్గర ఉన్నటువంటి బిజినెస్ కాలేజీ దగ్గర ఉన్న బ్రిడ్జ్ అండి ఇది. ఈ కాలేజీలో నుంచి ఇటు పక్కన ఉన్న కాలేజీలోకి వెళ్ళడానికి కట్టినటువంటి బ్రిడ్జ్ ఇది, వంతెన మీద. నేను ఫస్ట్ టైం ఈ కాలేజీ కూడా వచ్చినప్పటికి దూరం నుంచి చూసినప్పుడు ఏమనుకున్నాను తెలుసండి, ఇది విమానం అనుకున్నాను. ఎక్కడి నుంచో దూరం నుంచి, హైవే నుంచి దిగినప్పుడు ఇదేంటబ్బా ఎయిర్పోర్ట్కి దగ్గరలో ఉన్నామా విమానంలో అనిపించింది నాకు ఇది చూస్తుంటే. కువైట్లో వాతావరణం మారిపోయిందండి, మొత్తం మబ్బు నల్ల మేఘాలతో మూసేసింది. వర్షం అయితే గట్టిగా వచ్చే అవకాశం ఉంది, ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి సినిమాలు. అబ్బబ్బబ్బబ్బబ్బా, వచ్చేంత వర్షం. నా పరిస్థితి ఏంటో, ఎక్కడ ఉండాలో, ఏమో రూమ్కి వెళ్ళాలో. ఇల్లుగా వర్షం అయితే పడుతుందా, స్టార్ట్ అయిపోయింది వాన. పైన మొత్తం నల్ల మేఘాలతో కమ్మేసింది, స్పీడ్ అయిపోద్ది వాన. తొందర తొందరగా రూమ్కి వెళ్ళిపోతే కష్టం. ఎందుకంటే అన్నం ఇప్పుడు తీసుకున్నాను, టైం 4 అయింది. తిరిగి 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 కాలేజీలు, సెలూన్ షాపులు అక్కడికక్కడికి వెళ్ళినప్పటికీ ఇది టైం అయింది. ఇంకా స్పీడ్ అయిపోతుంది, వాన పరిగెత్తుకుని వెళ్ళాలి రూమ్కి. ఈరోజు కువైట్ మేడంగర్ వంటగది నుంచి వచ్చినటువంటి గోరుముద్దలో ఏముందో చూసేద్దామా, రండి. మసాలా మసాలా, అబీబి అబీబ్తే, బుజ్జమ్మ బుజ్జయ్యా, ఎరక్కుటేంది మన గోరుముద్ద ఈరోజు. పచ్చిమిరపకాయ, అబ్బా లెగ్ పీసు, అబ్బబ్బబ్బబ్బా, ఇయాల భోజనంబు అసలైన వంటకంబు, ఇయాల వారి విందు హోహో నాకే ముందు. అబ్బబ్బబ్బబ్బా, ఎరక్కుడేందండ. దమ్ బిర్యానీ, చికెన్ ఫ్రై, బంగాళదుంప ఫ్రై. లేట్ అయినా లేటెస్ట్గా ఇచ్చారు మనకు భోజనం, సూపర్ బాగుంది. రైస్ కూడా చాలా బాగుంది, బిర్యానీ. అబ్బబ్బబ్బబ్బా, మసాలా మసాలా.
ఈ రోజంత మంచి భోజనం పెట్టినటువంటి కువైట్ మేనేజర్ వంటగది పరిమళ గారికి మా గురువు గారికి థ్యాంక్ యూ అండి పరిమళ గారు. ఈ రోజైతే ఫుల్గా వర్షం పడుతుందండి, మామూలుగా లేదు. చూసుకోవచ్చు మీరు వర్షం ఎలా పడుతుందో, మొత్తం నానిపోయింది అరగంట సేపు. మించుమించు పొద్దున్న నుంచి కూడా మబ్బు మబ్బుగానే ఉంది, కానీ వర్షం పడలేదు. ఎప్పుడైతే 5 అయిందో మొదలెట్టేసింది వర్షం. ఇలాగ చిన్నగా కురుస్తూనే ఉంది వర్షం. డిసెంబర్లో లాస్ట్లో వర్షం పడుతుందండి, వర్షం పడుతుందంటే బాబా. ఈరోజు గురువారం కదా, గురువారం వచ్చిందనుకోండి మా మామకి 3వ కాలు, మొత్తం పుల్లు పార్టీ పెట్టద్దు. ఇదిగోండి హోటల్ నుంచి అయితే భోజనం వచ్చేసింది. వీళ్ళు తిన్నప్పటికీ ఇంచుమించు మనకు సగం నిద్ర అయిపోతుందండి, మనం తినలేం ఆ టైంలో. ఇది మంచి ఫుడ్ అయితే బిర్యానీ, అబ్బాబ్బాబ్బా ఎరగదీసేసింది ఫుడ్. బుకే చూడండి ఎంత బాగుందో, బాగుంది కదా. ఒరిజినల్ పూలు ఇవి, రెడ్ రోజు వైట్ రోజు అన్నీ కూడా చాలా బాగున్నాయి. చూడండి ఎల్లో రోజు అన్నీ కూడా ఫ్రెష్. ఈ బొకే ఇవ్వడానికి నేను వెళ్తున్నాను ఫంక్షన్కి. ఇక్కడ చాలామంది ఇలాగ ఉంటారండి, ఇప్పుడు ఈ బొకే తీసుకెళ్ళి నేను ఇవ్వాలన్నమాట. ఈ బొకే రేటు వచ్చి ఎంత అనుకున్నారో 13 దినారాలు పడింది. ఇక్కడ ఎంత కాస్ట్ అనుకున్నారో, చాలా కాస్ట్ బొకే. ఇంత కాస్ట్ కొని మా చేత పంపిస్తూ ఉంటారు వీళ్ళు. మళ్ళీ కొంటమేందుకు, మేము వెళ్తాం ఎందుకు? ఎవరైనా బొకే ఇమ్మంటే మన సైడ్ అయితే బొకే మనమే పట్టుకెళ్ళి మనమే వేస్తాం. ఇక్కడ అలా కాదు, వాళ్ళు తెచ్చి బొకే మా చేత పంపిస్తూ ఉంటారు. ఇక్కడ ఇలా ఉంటుంది సిస్టమ్. ఈ బొకే ఇవ్వడానికి అయితే వెళ్తున్నాను ఫంక్షన్కి. అదే ఇక్కడ మా ఊళ్ళకి పెళ్ళిళ్ళకి పటాకులకి అన్నిట్లో కూడా నన్నే పంపుతారు. ఇదిగోండి బొకే ఇచ్చి రమ్మనే పంపుతున్నారు. వెళ్ళి బొకే ఇచ్చేసి ఫంక్షన్లోనూ మటన్ ఫుల్గా తినేసిరా అన్నారు. అది వెళ్తున్నాను, టైం 10:30 అవుతుంది. ఇప్పుడు ఇందాక ఆగాను ఖాళీగా కూర్చుని, అక్కడెక్కడ బాగా బాధగానీలు దొబ్బినప్పుడు చెప్పరు. ఈ టైంలో చెప్తారు, మనం రూమ్లోకి వెళ్ళిపోయి పడుకుంటాం చూసారా, ఆనంద అంటారు చూసారా, ఆ టైంలో కావాలని చెప్తారు. పని దాచి పెడతారు వాళ్ళు. ఇప్పుడు ఈ బొకే ఇవ్వాలంట, అక్కడిచ్చి బొకే రమ్మన్నారు. మళ్ళీ బొకే ఇవ్వడానికి మళ్ళీ నేను ఫంక్షన్లకి పార్టీలకి లోపలికి ఏమి వెళ్ళను, ఆ డోర్ కొట్టేసి బయట పెట్టేసి వచ్చేయడమే బొకేనే. ఎంత కష్టం అనుకున్నారు ఈ బొకే, ఇక్కడ ఇలా ఉంటాయి పనులు. ఎంత బాగుందో చూడండి బొకే. అలా మన వాళ్ళు మన సైడ్ బొకే ఇవ్వాలంటే బా ఎంత బాగా ఫీల్ అవుతామండి మనం. బొకే కొని స్పెషల్గా మనమే వెళ్ళి బొకే ఇవ్వడానికి బా ధూమ్ధామ్గా ఉంటుంది బొకే ఇవ్వడం అంటే. ఇక్కడ ఎలా కాదు, బొకే కొనుక్కొచ్చి మా చేత పంపుతారు ఇక్కడ. అది రూలు, ఇక్కడ రూలు. చాలామంది కూడా అలాగే ఉంటారు. కొంతమంది అయితే మాలో పట్టుకెళ్ళి వాళ్ళే ఇచ్చొస్తారు పార్టీలకి, బర్త్డే పార్టీలకి, ఫంక్షన్స్కి, అందరూ కూడా వాళ్ళే ఇచ్చొస్తారు. కొంతమంది అనుకోండి ఇది ఇలా పంపుతారు మమ్మల్ని బొకే ఇచ్చి రమ్మని. లైటింగ్ పార్కులో లైటింగ్ చేతులు కాయలు కాసేస్తున్నాయి చూసారా. డ్రైవింగ్ ఉద్యోగం ఎలా ఉంటుందో, అఫీషియల్గా ఉంటుంది అనుకుంటాం కానీ చేతులు మొత్తం కాయలు కాసేస్తున్నాయి చూడండి. అక్కడ షార్ట్ అయిపోయినాయి ఆల్రెడీ, కొన్ని తగ్గిపోయినాయి, ఇంకటి తగ్గిపోయినాయి. ఇది ఇంకా ఉంది, ఇంకా కుడి చేతి అయితే ఇంకో దారుణం. మొత్తం మంట మంట, అన్నం కూడా తినలేకపోతున్నాం. ఎంత తోలకముంటే ఎంత పని ఉంటే ఇలా వస్తాయి. చేతిలో గుట్లంకలు ఎత్తకెళ్ళినప్పుడు వచ్చి ఇలాగ కాయలు కాసేసి చేతులు. ఇప్పుడు కారు అఫీషియల్గా కారు నడుపుతుంటే కాయలు కాసేస్తున్నాయి. ఎంత ఇలా ఉంటుందో చూడండి డ్రైవింగ్ ఇక్కడ ఇలా ఉంటుంది వర్క్. అన్నం కూడా తినలేకపోతాం ఇలా ఉంటే. దేవుడి దయవల్ల మీ అందరి చల్లని దేవుళ్ళతో ఈరోజు కూడా హ్యాపీ హ్యాపీగా గడిచిపోయిందండి. చూసారండి చేతులు ఎలాగ అయిపోయినాయో, కాయలు కాసేస్తున్నాయి. అందరికీ అంతే ఉంటాయి, నాకనే కాదు. చాలామంది అనుకుంటారు డ్రైవింగ్ కదా చాలా అఫీషియల్గా ఉంటుందని. ఆ స్టీరింగ్ పట్టుకుని మనం తోలుతూ ఉంటుంటే
కాయలు కాసేస్తాయి, కాయలు కాసేస్తే చేతులు ఒళ్ళంతా ఊనమై అయిపోతాయి, మామూలుగా ఉండదు, నడు నొప్పి, కాళ్ళు నొప్పి చాలా హెవీగా ఉంటుంది. ఇక్కడ డ్రైవింగ్ డ్యూటీ అనేది హెవీగా ఉంటుంది, ఇంట్లో పని కూడా హెవీగా ఉంటుంది. అది ఊరికే ఎవరు కదా 30,000 జీతం, జీతం బట్టే పని ఉంటుంది. ఏదో ఏసీలో కూర్చోబెడుతున్నారు, జీతాలు ఎత్తున్నారు, సోఫాల మీద పడుకోబెడుతున్నారు అనేసి ఎవరు కూడా అనుకోకుండా ఇక్కడికి రావద్దు. వర్క్ ఉంటుంది, జీతం బాగుంటుంది, వర్క్ కూడా ఎక్కువగానే ఉంటుంది. అది మనకి కూర్చోబెట్టి జీతాలు ఏమి ఇవ్వరు ఇక్కడ. ఇదండి ఈరోజు అయితే ఇలా గడిచిపోయింది. ఈరోజు మంచి మాట, మంచి రోజులు రావాలంటే చెడు రోజులతో పోరాడాలి. జై జవాన్, జై కిసాన్, జై భారత్. మరో ఇంటర్నేషనల్ స్పెషల్ ముచ్చటతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఎలా, బాయ్ బాయ్.